72 నేను ఒంగోల్లో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నేను ఫస్ట్ టైం జార్జ్ రెడ్డి పేరు విన్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఆ జార్జ్ రెడ్డి పేరు అనేది ఇప్పుడు ఈ జార్జ్ రెడ్డి మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే పేరుతో తీస్తున్న ఈ సినిమా సందర్భంగా మళ్ళీ ఆ పేరు వింటున్నాను. నేను ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ సాంగ్. సాంగ్ ఒక పక్కన పెడితే ఆ సాంగ్లో కంటెంట్ బట్టి నేను వినదాన్ని బట్టి ఆ జార్జ్ రెడ్డి అనే అతను ఎలాంటి ఆశయాలతో ఉండేవాడు, ఏ విధంగా రెవల్యూషనరీగా ఉండేవాడు, అన్యాయం జరిగినా ఎక్కడ అణిచివేత జరిగినా సరే ఎలా రివోల్ట్ అయ్యేవాడు, ఎంతోమంది అందరు కలిపి అక్కడ ఒక స్టూడెంట్ యూనియన్ లాగా పెట్టి అన్యాయాలు ఎదుర్కోవడం అనేది చాలా చక్కగా ఈ సినిమాలు చూపించారని తెలిసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. వెరీ మచ్ కాంటెంపరీ ఫిల్మ్ లాగా అనిపించింది. అంటే ఇలాంటి సినిమాలు రావాలి, అందులో ఇలాంటి అగ్రెసివ్ వాళ్ళు అన్యాయం చూసి తట్టుకోలేని వాడు కూడా ఈ కాలేజ్ నుంచి ఈ యూనివర్సిటీ నుంచి వచ్చారు, అందులో జార్జ్ రెడ్డి. అండ్ ఐ థింక్ నేటి తరం ఈ జార్జ్ రెడ్డితోటి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని, ఈ కంటెంట్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నా ఆశ నెరవేరాలని ఈ యంగ్స్టర్స్కి డైరెక్టర్ జీవన్ రెడ్డికి, అలాగే సుధాకర్ డిఓపికి అండ్ అప్పరెడ్డి ప్రొడ్యూసర్ గారికి, సంజయ్ గారికి, అలాగే హోల్ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ గారికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. నటినటువంటి అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తాను. అండ్ జార్జ్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి వాళ్ళతో ఈ సినిమాని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఐ మస్ట్ బీ లిమిటెడ్ టు వాచ్ దిస్ మూవీ.